హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్లో మైసూర్ మసాలా దోశను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఏ టు జెడ్ రెసిపీ అండి హోటల్లో చేసుకునే రెండు చట్నీ రెసిపీలు అలాగే ఆలు మసాలా కర్రీని అన్నిటినీ ఒకేసారి ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇందులో మెయిన్గా రెడ్ చట్నీ స్పెషల్ అండి రెడ్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము నేను చెప్పే కొలతలతో చేసుకోండి పక్కాగా హోటల్ స్టైల్లోనే దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా దోశను హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దోశ బ్యాటర్ కోసము ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు మెనపగుళ్ళను వేసుకోండి ఒక కప్పు మెనపగుళ్ళకు నాలుగు కప్పుల బియ్యాన్ని వేసుకోండి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను నార్మల్ మసూర బియ్యం అయినా వేసుకోవచ్చు రేషన్ బియ్యం వేసుకోవడం వల్ల పిండి అనేది మరింత బాగా పొంగుతుందండి ఇందులోకి పచ్చిశనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మునిగేటట్టు నీళ్ళను వేసుకుని రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళను పోసుకొని నాలుగు నుండి ఐదు గంటల సేపు పక్కన పెట్టి బాగా నాననివ్వాలి బియ్యాన్ని నానబెట్టుకున్న నాలుగు గంటల తర్వాత మనము ఇప్పుడు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలండి ఒక గిన్నెను తీసుకొని అందులోకి హాఫ్ కప్పు అటుకులను వేసుకొని ఆ నీళ్ళను వేసుకొని బాగా వాష్ చేసుకోండి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళు పోసి ఒక గంట సేపు పక్క నుంచి నానబెట్టుకోండి ఐదు గంటల సేపు తర్వాత ఇప్పుడు బియ్యం బాగా నాని ఉంటాయి కదండీ ఆ నీళ్ళను మొత్తం వంచేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసుకునేటట్టుంటే కూలింగ్ వాటర్ని వాడండి గ్రైండర్లో వేసుకునేటట్టుంటే మామూలు నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తము మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా కూలింగ్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు బాగా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకోండి అటుకులు గంటసేపు నానితే సరిపోతాయండి బియ్యాన్ని మాత్రం మనము ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి అటుకుల్ని వేసుకోవడం వల్ల దోశ అనేది పైన క్రిస్పీగా వస్తుంది లోపల అనేది సాఫ్ట్గా వస్తుందండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల పిండిని కూడా మనం ఇప్పుడు దోశ బ్యాటర్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూతన పెట్టేసి ఆరు నుండి ఎనిమిది గంటల సేపు పర్మనెంట్ అవ్వనివ్వాలి చూడండి ఎనిమిది గంటల సేపు తర్వాత పిండి అనేది ఎంత చక్కగా పర్మనెంట్ అయ్యిందో చూడండి పిండి గిన్నెకు సగం ఉండేది ఇప్పుడు నిండు అయింది కదంటే ఇలా పిండి అనేది చక్కగా పొంగాలండి ఇలా పిండి బాగా పొంగితే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మనకు ఎంత పిండి అవసరమో అంత పిండిని మనం పక్కకు తీసుకుని మిగతా పిండిని ఫ్రిజ్లో ఉంచుకోండి ఈ పిండి ఫ్రిజ్లో ఉంచుకుంటే వారం వరకు మనం ఎప్పుడు కావాలో అప్పుడు దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోండి చిటికెడంత వంట సోడాని కూడా వేసుకోండి ఇందులోకి చక్కెరని వేసుకోవడం వల్ల దోశలు అనేవి ఎర్రగా వస్తాయండి అంతేకాదండి దోశ అనేది షైనింగ్గా కూడా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటి వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి దోశలోకి కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఉంచేసి ఇప్పుడు దోశలోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చట్నీని వచ్చేసి పక్కగా హోటల్ స్టైల్లో నీరు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో సేమ్ అలాగే చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఒక కప్పు లైట్ గా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా ఐదు లేదా ఆరు దాకా వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోండి ఐదారు దాకా వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల దాకా వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోండి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు దాకా నీళ్లను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు దాకా నీళ్లను వేసుకొని ఇలా బాగా ఒక్కసారి కలిపి నీళ్లను మొత్తం ఇందులోకి వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇలా చట్నీ మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పోపును వేసుకోండి పోపులోకి నేను వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఆయిల్ ఇవి ఒకటి వేసి మామూలు పోపును ఎలా అయితే పెట్టుకుంటామో అలా పోపును పెట్టి వేసుకోండి అంతేనండి హోటల్ స్టైల్ నీరు చట్నీ రెడీ అండి ఇప్పుడు దీనిని పక్కనుంచేసి రెడ్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఈ పప్పుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఐదు నుండి ఆరు దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి ఆరు నుండి ఎనిమిది ఎండుమిరపకాయల్ని కూడా ఇలా నీళ్ళలోకి వేసి నానబెట్టుకోండి ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి మీరు ఎండుమిరపకాయల్ని ఒకవేళ మర్చిపోయినా సరే లేదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళల్లో వేసి తీసుకోండి అలా అయితే సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇవి కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తము చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఆఫ్ అండ్ ఆన్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పును అలాగే కొద్దిగా నీళ్ళను వేసి ఇప్పుడు మరొకసారి మెత్తగా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో మైసూర్ మసాలా దోశ కోసము రెడ్ చట్నీను పర్ఫెక్ట్గా రెడీ చేసి పక్కనుంచుకున్నాం కదా ఇప్పుడు ఆలు మసాలా కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వెడక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక ఇంచు అల్లము అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము రుచికి సరిపడంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి ఇలా ఉప్పుని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి పసుపును వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు బంగాళాదుంపల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దోశలోకి ఆలు మసాలా కర్రీ కూడా రెడీ అయిందండి ఇంకా దోశలు వేసేసుకోవడమేనండి దోశల్ని వేయడంలో కూడా చిన్న ట్రిక్స్ అయితే ఉంటాయండి చెప్పిన ఈ టిప్స్ కనుక ఫాలో అయితే అచ్చము హోటల్ స్టైల్ లోనే దోశల్ని వేసుకోవచ్చండి ముందుగా దోశ పెనాన్ని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్ తో ఇలా మొత్తం ఇలా క్లీన్ చేసుకోండి ఇలా దోశ పెనానికి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల దోశ అనేది పెనానికి అతుక్కోకుండా లేస్తాయండి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వనివ్వండి మనం బాగా హీట్ ఎక్కిన తర్వాత నీళ్ళతో ఇలా మొత్తము స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశల్ని వేసుకోవాలి ఇలా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు దోశని కాల్చుకోవాలి ఇలా దోశని ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత పైనుండి కొంచెము లైట్గా ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈ మసాలా చట్నీని మొత్తము ఇలా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ మొత్తానికి మసాలాని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ మధ్యలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలా కర్రీని కూడా ఇలా వేసుకోండి ఇప్పుడు దోశ అనేది ఎర్రగా అయ్యేంత వరకు ఒక ఇరవై సెకండ్ల దాకా హై ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి కాల్చుకోండి దోశ అనేది బాగా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇలా దోశను ఫోల్డ్ చేసుకోవడమేనండి దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి అంతేనండి హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ రెడీ అండి చూసారు కదండి హోటల్ స్టైల్లో ఎంతో ఈజీగా ఇంట్లోనే కూడా మనము హోటల్ స్టైల్లో ఇలా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దోశలోకి ఇలా చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి మైసూర్ మసాలా దోశను ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో